వెల్కమ్ టు హోప్ ఇన్ ఆర్ట్. నమస్కారం అమల గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరిద్దరు కూడా ఫిట్నెస్ లో పోటీ పడుతుంటారా? నాగార్జున మీరు ఒకే లెవెల్లో మెయింటైన్ చేస్తుంటారు, ఏంటి అసలు మీ సీక్రెట్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అట్లా కాదు, ఐ ఆమ్ 12 కిలోస్ హెవియర్ బట్ మేబీ కనపడలేదు. లేదు అంటే ఎప్పటి నుంచో చూసినా ఇదే సైజు, ఇదే రకంగా ఉంటారు. ఓకే, ఎక్కడ చేంజ్ ఉండదు. అంటే యాక్టివ్ గా ఉంటాను, యాక్టివ్ గా యోగా, వాకింగ్, కొంచెం ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తానే ఉంటాను. ప్లస్ ఐ హావ్ ఎ వీగన్ డైట్, సో ఓకే, స్వీట్స్ డిజర్ట్స్ ఇటువంటి ఉండదు. తినరా? అసలు అసలు తినను కొంచెం కూడా, ఎప్పుడు కూడా. వీగన్ లో అంటే పాలు, నెయ్యతో లేకుండా స్వీట్స్ లేవు కదా. అవును అవును. సో ఇద్దరు కలిసి జిమ్ చేస్తుంటారా? అంటే ఆయన చేసి జిమ్ ఎర్లీ మార్నింగ్ చేసి షూటింగ్ కి వెళ్తారు, ఆయన వెళ్ళిన తర్వాత నేను చేస్తాను. అదే ఇంట్లో? ఇంట్లో. ట్రైనర్ ఉన్నారా? ట్రైనర్ ఉన్నారు, నాగార్జున తప్పకుండా ట్రైనర్ ఉన్నారు. ఓకే, ఇద్దరికి విడివిడిగా. అంటే ఐ డూ యోగా, ఐ డూ మేబీ ట్వైస్ ఎ వీక్ ఐ డూ విత్ హిస్ ట్రైనర్. ఓకే ఓకే. యోగా ఎక్కువ చేస్తారు? యోగా, మెడిటేషన్, వాకింగ్, నేను రకరకాలు చేస్తాను, మిక్స్ మిక్స్, స్విమ్మింగ్, డిపెండింగ్ ఆన్ ద సీజన్, బట్ సమ్ యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ. ఐ లవ్ ఫిజికల్ యాక్టివిటీ, మైండ్ కూడా క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో మీరు చాలా రోజుల తర్వాత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో యాక్ట్ చేశారు. అవునండి. సో యాక్చువల్ లైఫ్ లో కూడా మీ లైఫ్ బ్యూటిఫుల్, అంత బ్యూటిఫుల్ గా ఉంది, బట్ బియాండ్ ద బ్యూటిఫుల్ కూడా అని అంటారు, నిజేనా? థ్యాంక్ యూ సో మచ్. So, if I understood your question, life is beautiful. Behind the scenes, is life beautiful? Yes. Adi, 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 adi. Okay. Yes, I think behind the scenes, life is very beautiful. Anduku, inka ekku cinema cheyalani anipiledu. Okay. Because, life is so full. Very full of wonderful things. So, totally, fully satisfied. Wonderfully satisfied. ఎక్కడ ఎప్పుడు కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కానీ, బట్ అసలు ఎక్కడ కూడా మీ విషయంలో అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చినట్టు కనపడలేదు అసలు. వీటిలో ఎవరు గొప్పతనం ఎక్కువ? లెట్ అస్ సే బోత్ ఆఫ్ us have a very good understanding. ఓకే, ఆయన విషయంలో ఆయన స్ట్రాంగ్ ఉంటారు, నా విషయంలో నేను స్ట్రాంగ్ గా ఉంటాను. బట్ ఇట్స్ మోస్ట్లీ ఫర్ అవర్ ప్రొఫెషన్, ఫర్ అవర్ బిలీఫ్స్. సో ఎక్కడ కూడా ఎంకరేజ్మెంట్ రిలేషన్షిప్ లో వి గివ్ కంప్లీట్లీ. రిలేషన్షిప్ లో ఈగో లేదు, ఏదో బౌండరీస్ లేవు, డామినేషన్ లేదు. సో ఇట్స్ ఎ నైస్ రిలేషన్షిప్. యు నో, మెచ్యూర్ పీపుల్, వి హావ్ మెచ్యూర్డ్ టుగెదర్, వి హావ్ గ్రోన్ టుగెదర్. సో వెన్ యు హావ్ మెచ్యూరిటీ, దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ రాదు, మెచ్యూరిటీ ఉంటే కనుక ఏదైనా ఉన్నా కానీ అండర్స్టాండింగ్ ఉంటుంది. అవును, ఆయన కొంచెం అప్పుడప్పుడు హీ గెట్స్, సమ్టైమ్స్ హీ గెట్స్ అలర్జీస్, వాతావరణం చేంజ్ లో కొంచెం అలర్జీ. అప్పుడు కొంచెం ఇఫ్ హీస్ నాట్ ఫీలింగ్ టు వెల్, అలర్జీ సమయంలో మాత్రం హీ మే నాట్ ఫీల్ సో వెల్, దెన్ ఐ స్టెప్ ఇన్ టు సపోర్ట్ హిమ్. నేను ఆయన్ని చూసుకుంటాను, నాకు ఎప్పుడైనా కొంచెం ఇబ్బంది ఉంటే ఆయన నన్ను చూసుకుంటారు. సో ఇట్స్ ఎ నైస్ అండర్స్టాండింగ్. సో మామూలుగా మీరు సినిమాల్లో రాకముందు, వచ్చిన తర్వాత నాగార్జున మిస్సెస్ వైఫ్ ఒక ముందు ఎక్కువ మందికి అంత పాపులర్ కాదు, బట్ వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ బేసికల్గా? నేను ఎక్కువ, వెల్ ఐ వర్క్డ్ ఇన్ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్, 5 లాంగ్వేజెస్లో పనిచేశాను. ఆల్ సౌత్. సో ఐ డిడ్ తమిళ్, మాక్సిమం నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తమిళ్, ఆల్మోస్ట్ 22 సినిమాస్ ఇన్ తమిళ్. ఓకే. I did 4 very beautiful films in Malayalam. In fact, Malayalam lo naku maximum hit Malayalam lo ne vachindi. Okay. Yeah. I did some beautiful films in Kannada. I did few, maybe 6 or 8 Telugu films. And I did about 5 Hindi films. So, aidu languages lo pan chesanu. Ekku I used to travel around. So,
Before that, before cinema lo enter aye mundu, I studied at Kalakshetra College of Fine Arts. Kalakshetra is in Chennai. Chennai dancer. So I was a trained classical dancer, Bharatanatyam. And ala dance troupe to we used to travel India antanu plus abroad. Rukmini Devi Arundelani. Avunu. Oka chala famous artist who brought back I think independence tarvata Indian culture and art ki anta respect ledu. Chala mandi ekku British vishayalni propagate chese varu unde varu. So atuvanti paristhitilo she brought back the respect and the visibility of classical arts. So avida sthapichina institute lo nenu chaduvenu. So it was a very beautiful experience to grow up there. Ekku art and culture gurinchi. Okay. So I am basically a performer by training. Stage show ichavalla? Ha, ekku. Ante from the age of 13 I've been traveling around the world. With Rukmini Devi and the dance troupe. So I was a member of that dance troupe and atuvanti stage shows ichchetappudu director T Rajendra vachi adigaru. Okay. Naaku సినిమాలో నా హీరోయిన్ గా ఒక క్లాసికల్ డాన్సర్ కావాలి మీరు చేస్తారా సో ఫస్ట్ ఆఫర్ అట్లా వచ్చింది ఫస్ట్ ఆఫర్ అట్లా వచ్చింది yes ఏమను ఇమిడియట్ కొప్పునారా అంటే ఎలా ఉంటుంది చూద్దామని అప్పుడే నా గ్రాడ్యుయేషన్ ఇయర్ సో ఐ జస్ట్ హడ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ మై డాన్స్ కోర్స్ సో ఎలా ఉంటుంది చూద్దామని ఒప్పుకున్నాను అండ్ హి సెడ్ ఇట్స్ ఎ ప్యూర్ క్లాసికల్ డాన్సర్స్ రోల్ మీరు ఓన్లీ క్లాసికల్ డాన్స్ చేయాలి అండ్ నిజంగా అట్లానే తీశారు సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ డాన్స్ వాస్ మై స్పెషాలిటీ కాబట్టి ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ సో మీరు మామూలు కాలేజ్ ఎడ్యుకేషన్ చేశారా అది కాలేజ్ ఎడ్యుకేషన్ చేశారా ఇట్స్ ఎ 4 ఇయర్ కోర్స్ బిఎఫ్ఏ బ్యాచిలర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఓకే సో మీకు ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ కూడా ఇబ్బంది రాలా ఫస్ట్ సినిమా ఇబ్బంది ఏం లేదు ఇట్ వాస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు ఓకే ఆఫ్ కోర్స్ నాకు ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అన్ని కొత్త కొత్తగా అనిపిస్తుంది ఎక్కువ సేపు కూర్చోవాలి సెట్ లో యాజ్ అ డాన్సర్ మనం రిహర్సల్ చేసి వెళ్ళిపోతాము ఐ మీన్ వి ప్యాక్ అప్ అండ్ లీవ్ But here to sit from morning to evening on the set and then call for the take easy anipinchindi dance kante endukante dance lo you 3 hours rehearsal cheyali tarvata performance ivvali performance tarvata antanu pack chesi next city ki ellali avunu so it's a very very tough work as a live performer and that too part of a troupe So this was very easy compared to that. It was nice. It was a nice experience. Okay. So cinema chance anagane parents ela react ayyaru? My nen hostel lo perigaanandi. My mother lived in Ireland and my father was in the navy. Okay. He was traveling. So chinna pudu nunchi decisions nene ante independent. Very independent. Okay. So at the age So vallaru kuda love marriage aithe. Avunandi. Father Indian? Yes, father's Indian. Of course, he's from Bangladesh. So, okay. But after partition, he came. Yes. So, yeah. So, అన్ని నిర్ణయాలు చిన్నప్పటి నుంచి నేనే తీసుకున్నాను కాబట్టి దే రెస్పెక్టెడ్ మై డిసిజన్ అట్లా పేరు పేరు ఎవరు పెట్టారు రామలని అమ్మ నాన్నగారు ఇద్దరి అవునా అవునండి సో ఈ పేరు అమల ఇస్ అ బెంగాలీ నేమ్ అదే అమల సో ఇదేమో తెలుగుకి బాగా కనెక్ట్ అయిపోయింది అంటే సంస్కృత్ వర్డ్ కాదండి ఆల్ ఇండియా కనెక్ట్ అయిపోయింది అది మొత్తం ఎంటైర్ ఎంటైర్ ఇండియా సో బిలాంగ్స్ టు నేషన్ yes ఓకే నేషనల్ ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ తర్వాత కొన్ని సినిమాల్లో ఎన్ని ఒక 50 60 చేశారా మీరు 54 సో ఈ ప్రాసెస్ లో లవ్ yes ఎవరు మీరు ప్రపోజ్ చేశారా నాగార్జున ఆయన ప్రపోజ్ చేశారు ఆయన ప్రపోజ్ చేశారా ప్రపోజ్ చేశారు ఎంత టైం పట్టింది మీకు యాక్సెప్ట్ చేయడానికి యాక్చువల్లీ నేను ఇమిడియట్ గా ఒప్పుకున్నాను ఇట్ వాస్ ఎ సర్ప్రైజ్ నిర్ణయం సినిమా తర్వాత ఓకే ఆ సినిమా అయిన తర్వాత హి ప్రపోజ్డ్ అండ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్ వాస్ ఎ నైస్ సర్ప్రైజ్ ఒప్పుకున్నాను సో ఎక్కడ ఎక్కడ అడ్డిల్స్ రాలేదా
హర్డల్స్ రాలేదండి, బికాజ్ ఇట్ వాస్ టూ మెచ్యూర్ హ్యూమన్ బీయింగ్స్ మేకింగ్ అప్ దేర్ మైండ్ సింపుల్ డిసిషన్. అప్పటికే మీరు మెచ్యూర్ లెవెల్స్ కి వచ్చేసాం అనుకున్నారా? అంటే ఐ థింక్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మెచ్యూరిటీ నాకు తెలియదు, కానీ ఐ నో దెర్ ఆర్ సర్టన్ డిసిషన్స్. అంటే ఇన్ వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఆ ఫ్రీడమ్ ఇవ్వరు, అవును, నిర్ణయం తీసుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వరు. అవును, కానీ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎ ట్రెడిషనల్ ఫ్యామిలీ. ఐ హ్యావ్ ఎన్ ఐరిష్ మదర్, బెంగాలీ ఫాదర్. We've traveled all over the world. We've lived in different countries. So, మా అమ్మగారు నేను ఐ థింక్ నాకు 8 సంవత్సరం వయసు. ఆ వయసులో నేను కళాక్షేత్రాల్లో చదువుతాను, నేను డాన్స్ నేర్చుకుంటాను అని నిర్ణయం నా మీద వదిలేసింది. అట్లానమ్మా, సో ఇమాజిన్ 8-year-old గర్ల్ మేకింగ్ అ డిసిజన్. అంటే దే గివ్ యూ దాట్ ఫ్రీడమ్ టు గ్రో. సో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 8 ఇటువంటి నిర్ణయం నా లైఫ్ కోసం నేను నిర్ణయం తీసుకుని వస్తే దీస్ డిసిషన్స్ యు హావ్ ద మెచ్యూరిటీ టు నో వాట్ యు వాంట్. తీసుకున్నారు మీరు క్లాసికల్ డాన్సర్ కావాలని? అంటే ద ఆప్షన్స్ వర్ క్లియర్. ఇంట్లో ఉండి మా అమ్మ నాన్నతో ఇంట్లో ఉండి మేబీ ఎప్పుడో సాటర్డే సండే ఒక ఎవరో ఇంట్లో ఒక డాన్స్ క్లాస్ కెళ్ళి నేర్చుకోవడం, లేదంటే ఒక ఫుల్ టైమ్ కాలేజ్ డెడికేటెడ్ గా. అంటే స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది, అన్ని ఉంది, బట్ ఎవ్రీడే 3:30 to 5:00 వన్ అండ్ హాఫ్ అవర్స్ ఇన్ అ ఇంటర్నేషనలీ రికగ్నైజ్డ్ డాన్స్ ఇన్స్టిట్యూట్. సో if you have a passion for something, ante nenu dance chusin tarvata inta beautiful art inka emi ledu ani meeku anpinchindi, naaku anpinchindi ee art nen nechukovalani oka single pointed focus tho only one agenda I have to learn this. So I was able to make up my decision, yes, this is what I want. And I think the fact that my parents encouraged me and allowed me to make such decisions helped me grow as a human being. You can make very automatically individual ga kuda grow avutostundi, automatically independent character develop avuta untundi. Exactly. Inkote entante nenu my first rescue and if you are going to ask me meer animals gurinchi eppudu nunchi ante I was maybe 6 years old. 6 years old and I rescued my first animal. It was a crow. Injured crow. So kakin rescue chesi intiki vaste mottham enti pilli pain lo fleas, right? Avunu. And disease and fleas and it was bleeding and I bring this home mamulga nen general ga ite ee madhi chusanu no evaina teeskoste chi బయటపడే ఏదో ఒకటి చెప్పేస్తారు కదండి ఇంట్లోపల తీసుకురాని. బట్ మై మదర్ వాజంట్ లైక్ దాట్. అంటే అమ్మా తీసుకొచ్చావా అంతే కూల్గా చెప్పి నాకు ఒక బాక్స్ ఇచ్చి నా రూమ్ లో ఎలా పెట్టుకోవాలి, హౌ టు రిమూవ్ ద ఫ్లీస్, హౌ టు లుక్ ఆఫ్టర్ ఇట్. అంటే షీ నెవర్ డిస్కరేజ్డ్ మీ. If she had discouraged me, then maybe I wouldn't be the person. Yes, I could have cut it out. So I'm very grateful for that. Yes, to recognize that, oh, the decision and the life choices. To make important life choices. My choice of life. Choice of life. So independent. So I'm very grateful. అదే ఇండిపెండెంట్ గా, వెరీ ఇండిపెండెంట్ గా. అండ్ ఐ లివ్డ్ ఇన్ హాస్టల్ ఆల్ మై లైఫ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 8 టిల్ మై మూవీ డేస్. టిల్ ఐ మ్యారీడ్ నాగార్జున ఐ వాస్ లివింగ్ ఆన్ మై ఓన్. అవునా? సో మీ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ కూడా మీదే సంపాదించుకునే వాళ్ళ? ఆల్వేస్. నాట్ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్? నెవర్. సో ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు? నాన్నగారు ఇస్ ఇన్ నవీ ముంబై. ముంబై. Yes, he is still working. He is 80 years old. Still working? He is still working. సో ఐసే నేను జెనెటిక్ గుడ్ జీన్స్ అని చెప్తే ఇప్పుడు మాట్లాడుతున్నా. మై మదర్ లివ్స్ విత్ మీ.
నాగార్జున నాతో ఉంటారు ఉంటారా ఓకే ఓకే సో సినిమా హీరోని పెళ్లి చేసుకోవటం అంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు కదా మీకు అట్లా ఏమ అనిపించలేదా అంటే నన్ను చుట్టూ ఎవరు లేదు అట్లా ఆలోచించడానికి ఐ వాస్ ది సోల్ డిసైడర్ అండ్ అంటే సినిమా హీరో గురించి అట్లా మాట్లాడితే మీరు సినిమా హీరోయిన్ గురించి ఎలా మాట్లాడతారు అనుకోండి అవును అదంతా అంతే అట్ సైడ్ కూడా సో నేను సినిమా హీరో హీరోయిన్ ని అవును కరెక్ట్ రెండు సైడ్ నుంచి అట్లా అనుకోటప్పుడు అవన్నీ అబద్ధం అవన్నీ నిజం కాదు అని నాకు తెలుసు అందుకు నేను అటువంటి ఆలోచించలేదు ఓకే ఐ డిడ్ంట్ హావ్ దోస్ థాట్స్ ఓకే ఫైన్ సో మీ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ మోడర్న్ థాట్స్ మీ ఇద్దరి కూడా నాగార్జున యాస్ వెల్ యాస్ మీరు yes కానీ సినిమా మ్యారేజ్ అవ్వగానే ఎందుకు సినిమాలు మానేశారు అంటే ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ సీ మై లైఫ్ యాస్ ఎ పర్ఫార్మర్ స్టార్టెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 13 ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 13 ఐ వాస్ స్టడీయింగ్ ఇన్ స్కూల్ ప్లస్ ట్రావెలింగ్ విత్ ద ట్రూప్ ఒక ట్రూప్ లో ట్రావెల్ చేస్తున్నారంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ లీడ్ రోల్స్ ఇన్ అ ట్రూప్ ఇమాజిన్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ మోడర్న్ స్టూడెంట్స్ మోడర్న్ పిల్లలకి తెలుస్తుందా లేదా అంటే ఇఫ్ దే కెన్ రిలేట్ టు ఇట్ ఐ డోంట్ నో బట్ ఫర్ అ 3 hour పర్ఫార్మెన్స్ ఆర్ 2.5 hour పర్ఫార్మెన్స్ యూ హ్యావ్ టు రిహర్స్ అట్లీస్ట్ 4 to 5 hours అ డే అంటే ఇట్స్ కంటిన్యూస్ థింగ్ ఆఫ్టర్ వన్ షో ఇట్స్ అనదర్ ఇట్స్ అనదర్ సో రిహర్సల్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ మేబీ యు విల్ హావ్ వన్ వీక్ గ్యాప్ బిట్వీన్ షో టు అనదర్ సో ఫిజికలీ ఇట్స్ ఎగ్జాస్టింగ్ అవును అండ్ ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి టైం ఉండదు టైం పాస్ కి టైం ఉండదు ఇట్స్ అ వెరీ ఫోకస్ థింగ్ బికాస్ యు ఆర్ మేనేజింగ్ బోత్ you're managing your studies you're managing your performances and you troop also at the same time you lead the troop and you're in hostel avunu you know so it's a very challenging life and immediately dan tarvata cinema ki velipoyanu and cinema my whole life was one suitcase షూటింగ్కి వెళ్ళాలంటే ఎక్కడో 30 days somewhere 40 days somewhere 20 days somewhere you are continuously on the move అండ్ యూ లీవ్ బై అంటే పొద్దున్న 6 లేచి షూటింగ్కి వెళ్ళిపోవడం 9, 10, 10:30 రావడం అవుట్డోర్స్కి వెళ్ళడం అంటే ఇట్స్ అ వెరీ ఎగ్జాస్టింగ్ లైఫ్ అవును సో ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 13 టు ద టైమ్ ఐ గాట్ మ్యారీడ్ ఇట్ వాస్ నాన్ స్టాప్ అంతే కదా ఐ నెవర్ కంప్లైన్ ఓకే ఐ హ్యాడ్ అ వెరీ బ్లెస్డ్ లైఫ్ అంటే అటువంటి ఆపర్చునిటీస్ అందరికీ రాదు అండ్ ఇట్స్ ప్రాబబ్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ ఒక పర్ఫార్మర్ కి అన్ని ఆపర్చునిటీస్ సచ్ అ వండర్ఫుల్ విదౌట్ ఎనీ గ్యాప్ అండ్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ So I've had an extremely blessed career in life but it was exhausting. So pelli ayin tarvata nen urke tamasha gadiyanu Nagarjuna ni. So repu shooting galla vasaleda and navukuni he was very amused. Avasaru nee ishtam no edi chesthe mee ishtam. So oka long holiday teeskundam ani nen ee cinema okkoledu. A long holiday 20 years ayindi adhe life is beautiful tho vacharu malli even though I took a long holiday I think day 2 itself Hyderabad kocche rendo roju na car mundu oka truck kinda edo animal accident ayindi ventane etkuni intiki teeskochanu chusanu animal rescue service emi ledu Hyderabad lo అప్పుడు ఏం లేదు అసలు సో నా ఇల్లు షెల్టర్ అయిపోయింది ఐ థింక్ 1 month లోపల ఐ మస్ట్ హావ్ హ్యాడ్ అట్లీస్ట్ 50-60 యానిమల్స్ ఇంజర్డ్ ఇన్ ద హౌస్ ఇన్క్లూడింగ్ గరాజ్ లో కూడా ఒక ఎద్దు విత్ అ బ్రోకెన్ షోల్డర్ ఓకే షోల్డర్ హిప్ బఫలో విత్ అ బ్రోకెన్ హిప్ గాడిద బ్లైండ్ మంగూస్ rabbits dogs cats kukkapillalu pilli pillalu gaddalu paavuralu I even had an injured owl
Oh, okay. It was owl good on that? Fish mm. owl, yeah. Mm. It, one with the horn like things. Mm. So, ఒక రోజు నాగార్జున వచ్చేది గేద పెద్ద గేద ఉంది గరాజ్ లో కార్ పెట్టుకునే చోట్లేదా రోడ్లు పెట్టుకున్నారు ఆయన ఇంట్లోకి వచ్చి అన్నారు సరే అమ్మలా నువ్వు చేసేది చాలా బాగుంది కానీ ఇల్లు కొంచెం జూ లాగా అయిపోయింది కొంచెం ఆర్గనైజ్డ్ గా చేయొచ్చు కదా సిటీ కోసం నువ్వు ఏదో స్థాపించా సో ఐడియా ఆయన ఇచ్చారు ఓకే ఫస్ట్ ఆయన ఇచ్చారా ఎప్పుడు విసుకోలేదా విసుకోలేదు ఐ డోంట్ నో ఐ ఐ లైక్ ఐ సెడ్ ఐమ్ ఎ పర్ఫార్మర్ ఐ డు సో ఐడియా ఆయన ఇచ్చిన తర్వాత సరే చేద్దామని ఐ వెంట్ అండ్ ట్రైన్డ్ బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియాతో ఇన్ చెన్నై ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ సహాయంతో ఐ సెట్ అప్ బ్లూ క్రాస్ And today we are 23 years. 23 samvatsaram ayipoyindi. More than 4.5 lakh animals sahayam cheyagaligamu. We have more than 600 volunteers and well wishers. Ekkadiki velthe Blue Cross jantu sankshemam. Ee aalochanal vachindani. So actually Nagarjuna wife kante kuda Blue Cross amalaga ekku peru vachesindi. సో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చేది వాటితో ఉంటేనేనా అవునండి దట్ ఇంజర్డ్ కానివ్వండి అది దట్ వి వర్ ఏబుల్ టు డూ ఇట్ అవకాశం సో ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఈ ప్రాసెస్ లో ఎప్పుడైనా మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదరేనీ అంటే లైఫ్ లో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లేకుండా ఉండదు అవును కానీ ఐ థింక్ ద ఛాలెంజ్ ఇస్ ఆల్వేస్ హౌ డు యు టేక్ అది నాకు ఛాలెంజ్ ఐ లవ్ దట్ ఛాలెంజ్ మీరు ఏ విషయం ఇస్తే ఐ వుడ్ లవ్ టు చేంజ్ ఇట్ ఇంటూ సంథింగ్ ఓకే సో అంటే పాజిటివ్ అప్రోచ్ మీది బేసిక్ గా అంతే కదా అట్లా ఆ అప్రోచ్ ఉన్న వాళ్ళే ఇట్లా ఆలోచిస్తారు సో నెగిటివ్ ఆలోచించే వాళ్ళకి అంత చెడుగానే కనిపిస్తుంది అది సో So I take every opportunity to make it positive. So ఈ ఫండ్స్ ఎన్ని ఎట్లా వస్తాయి మీకు అంటే ఇనిషియల్లీ అంటే మీరు ఏదో కొద్దిగా చిన్న స్మాల్ అమౌంట్ మీరు సొంతంగా పెట్టుకొని ఉంటారు అవునండి ఫస్ట్ 5 టు 10 ఇయర్స్ మై సెల్ఫ్ నాగార్జున వి ఫండెడ్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ స్టెప్డ్ ఇన్ దే ఆల్సో కేమ్ ఫార్వర్డ్ దే వాంటెడ్ us టు బికమ్ ద ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ దెన్ దే వాంటెడ్ అస్ టు టేకప్ అంటే ఒక యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్గానే పెట్టుకుని చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను దెన్ ఆఫ్ కోర్స్ ద మూవ్మెంట్ స్ప్రెడ్ దాని తర్వాత కొంచెం సిటీ బాగా పెరిగిన తర్వాత వీ హ్యావ్ అ వండర్ఫుల్ డోనర్ బేస్ సో మీకు తెలుసు కదండి మీకు మీ ఫ్యామిలీలో ఉండేవారందరూ ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రెమిసెస్ లోనే చాలా మందికి జంతువుల పట్ల చాలా ప్రేమగా ఉంది కన్సర్న్ ఉంది సో మీకు ఎలా ఉంటుందో అటువంటి చాలా మందికి ఉంది అండ్ దే ఎవ్రీబడి కేమ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పేట్రన్ డోనర్స్ ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇచ్చి పేట్రన్ డోనర్ గా సో లైక్ దాట్ వీ హ్యావ్ And so, on by the month of June, July, we raise our annual budget and we can see through another year. Okay. You got a lot of problems, financial problems in Rala. And adi kuda oka avakasam, let me say it this way. So, first, ma amma naku nerpichindi. There's a English saying, you make your coat according to the cloth available. Yeah, correct. Right? So, bolanta dabbu vachin tarvata nenu idi chestanu ani kaadu. Avunu. Enta undi? Enta unda? Come on, let's do it. Adi naa approach. So, first Blue Cross hospital anta kattalante mottam plan architect Shankar Narayan garu plan ichi
చూపించారు సరే ఎంత అవుతుంది నని నేను 75 లక్షస్ అవుతుంది అని నా దగ్గర 7 లక్షస్ ఉంది స్టార్ట్ చేద్దాం ఓకే కమ్ వాట్ మే కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్ సో 7 లక్షస్ లో ఫుల్ ఏబిసి సెంటర్ స్టార్ట్ చేసి వి స్టార్టెడ్ స్టెరిలైజింగ్ డాగ్స్ ఎవ్రీ మంత్ 500 డాగ్స్ స్టెరిలైజేషన్ చేసి మొదలు పెట్టాము Then the city realized what a service it was to control the population, to reduce rabies, to make a community safe. And then, of course, municipality came forward, animal welfare board came forward, and it became a movement. Now there are 5 sterilization units in the city, and you know they're doing a lakh of dogs every year. So I'm saying it starts with a belief. Yes. Namakam undali. Enta undi ippudu. Confidence undali. Chalo. Cheddam. Enta confidence unte ippudu. సో ఇప్పుడు మీకు ఇదొక ఒక సైడు ఈ స్ట్రీట్ డాగ్స్ విషయం వచ్చినప్పటికి ప్యారలల్ గా ఏంటంటే ఈ పిచ్చి కుక్కలతో ప్రాబ్లం అనేది కూడా పబ్లిక్ ఫేస్ చేస్తున్నారు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అసలు అంటే దేర్ ఆర్ ఫ్యూ ఫ్యాక్టర్స్ ఇందులో అంటే విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండా సొల్యూషన్ కావాలంటే కష్టం ఓకే సో పూర్తి విషయం ఏంటంటే ఒక పక్క మేమో గార్బేజ్ డిస్పోజల్ చెత్త చెదారు రోడ్లో పడేస్తారు అవును దాని వల్లనే కుక్కలు వస్తాయి కుక్కలు మనకు కరవడానికి రావు ఫుడ్ కోసం వస్తాయి ఈ కుక్కల్ని అక్కడి నుంచి తీసుకుని వేరే ప్రాంతాల్లో పెట్టేస్తే వేరే ప్రాంతాల నుంచి కుక్కలు ఇక్కడికి వస్తాయి అండ్ వచ్చి కరుస్తాయి మళ్ళీ మొదలవుతుంది అది మాత్రమే కాదు రేబిస్తూ వస్తాయి సో దిస్ ఇస్ ద ప్రాబ్లం ఓకే సో ద సొల్యూషన్ ఇస్ ఉండే కుక్కల్ని తీసుకుని స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయించి రేబీస్ రాకుండా టీకాలు వేయించితే మళ్ళీ వదిలితే దే కీప్ అ రేబీస్ ఫ్రీ జోన్ ఎగ్జాక్ట్లీ దే డోంట్ అలౌ బయట ప్రాంతాల నుంచి కుక్కల్ని రానివ్వు బట్ అట్ ద సేమ్ టైం ఈ చెత్త చెదారాన్ని కూడా కంట్రోల్ చేయాలి స్వచ్ఛ భారత్ చేయాలి సో ప్రతి ఇంటి నుంచి ఆ చెత్త చెదారు ఒక రెస్పాన్సిబుల్ వేగా డిస్పోజ్ చేసి ఒక్క చోట్లో అంటే మున్సిపాలిటీ ఈజీగా తీసుకెళ్లేనట్టు చేస్తే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మూడో విషయం ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్ లేవు చాలా పూర్ లొకాలిటీస్ లో వాళ్ళ ఇంట్లో టాయిలెట్స్ లేవు సో పిల్లలు ఆడాలు అందరు రాత్రి పూట బయటికి వెళ్తారు దానివల్ల కూడా కరవడం జరుగుతుంది ఈ రోజు కుక్క కరిసింది రేపు పాము కరవచ్చు ఎల్లుండి ఏదో రేపిస్ట్ పిడోఫైల్ సమ్ మర్డర్ మే కమ్ సో వి నీడ్ యు నో స్వచ్ఛ భారత్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ వేర్ ఇస్ ఇట్స్ టాయిలెట్స్ ఇట్స్ గార్బేజ్ డిస్పోజల్ ఇట్స్ యు నో సివిక్ రెస్పాన్సిబిలిటీ సివిక్ రెస్పాన్సిబిలిటీ రావాలి అవేర్నెస్ రావాలి ఎగ్జాక్ట్లీ సో Whenever we explain, కొంచెం మైండ్ కూల్ గా పెట్టుకొని విషయం అర్థం చేసుకుంటే అందరూ ఒప్పుకుంటారు అవునండి మీరు చెప్పేది ఫాలో అవుతారు అంటే అర్థం చేసుకుంటే ఫాలో అవుతారు కదండి బట్ చాలా మందికి కోపం వచ్చేస్తుంది దే గివెన్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వాటిని చంపొద్దు అంటున్నారు ఎందుకు అని అనట్లేదు ఓన్లీ అడ్డంగా వస్తున్నారు అని చెప్తే కోపం వచ్చేస్తుంది సో మేము అడ్డంగా రాలేదు ఘర్షణ పడ్డారా ఓ నేను ఎక్కడికి వెళ్తే ఒక సైడ్ నుంచి అప్రిషియేషన్ ఉంటుంది ఒక సైడ్ నుంచి తిట్టు కూడా వస్తుంది ఐ మాక్సిమం నాకేంటంటే మాక్సిమం ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు ద హ్యూమన్ బీయింగ్ ఇన్సైడ్ ఎందుకంటే నాకు తెలుసు ఆ కోపం ఒక బాధ అంటే ఏదో ఒక ఒక దుర్ఘటన అనుభవించి వచ్చింది ఆ కోపం సో ఐ నెవర్ వాంట్ టు డిస్రెస్పెక్ట్ దట్ నా మనసు కూడా బాధగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ బట్ దానివల్ల విషయం అర్థం చేసుకోకుండా తప్పు సొల్యూషన్ So I try my level best to explain and nenu 4 5 6 10 sari tirigi meer konjam calm ga aalochinchandi idi vishayam I keep trying to explain till they get it okay so maybe 90% ardham cheskuntaru gaani 10% inka నా వల్ల దే డోంట్ వాంట్ టు అండర్స్టాండ్ ఆల్సో బేసిక్ అట్రాక్ట్ మీనింగ్ మైండ్ డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు కొంతమందికి అర్థం కాదు అవును
అంటే మిగతా వాళ్ళందరికీ ఎంబారసింగ్ గా ఉంటుంది బికాజ్ వాళ్ళకి మేబీ దే ఫీల్ అన్కంఫర్టబుల్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బట్ నాకు అది ఎంబారస్మెంట్ లేదు ఓకే లైక్ ఐ సెడ్ అది నాకు ఒక అవకాశం ఐ అండర్స్టాండ్ వేర్ ద పెయిన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ Somewhere they would have seen some terrible. ఇది చాలా ఓపిక కావాలి మీకు. ఓపిక కావాలి. కదా? ఓపిక కావాలి. ఉందా బాగా ఓపిక మీకు? నాకు అంటే I think when you see the whole truth, when you see the truth, దానికి ఓపిక అవసరం లేదు. అది ఒక బాధ్యత అయిపోతుంది. I feel it's my responsibility when I understand. Of course, responsibility కూడా మనం పర్ఫామ్ చేయాలంటే పర్ జస్టిస్ చేయాలన్నా కూడా కొంత లెవెల్ ఆఫ్ టాలరెన్స్ ఉండాలి మనకి అవును అంటే నేను ఇది పేరు కోసం చేయట్లేదు బేసిక్గా ఏదో సొసైటీలో యువర్ సాటిస్ఫాక్షన్ ఐ యామ్ డూయింగ్ ఇట్ ఫర్ ది యానిమల్స్ అంటే నేను నాకు ఇంత వయసు నుంచి వాటిని అర్థం చేసుకున్నాను సో హీరోయిన్ గా వచ్చిన పేరు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా బ్లూ క్లాస్ సొసైటీ చైర్పర్సన్ గా వచ్చిన పేరు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుందా నాకు పేరు సాటిస్ఫాక్షన్ రాదు పేరు నుంచి రాదు అవన్నీ నేను పట్టించుకోను అండ్ ఐ తెలియదు కూడాను బట్ ఐ థింక్ వాట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్ ఇస్ వెన్ ఐ హావ్ సీన్ అ చేంజ్ ఓకే ఒక ఒక సిచ్యువేషన్ లో అందరూ నెగటివ్ గా డీల్ చేసేవారు అర్థం చేసుకుని అది పాజిటివ్ గా మార్చిన తర్వాత ఇట్ ఇస్ అ గ్రోత్ నో Social growth yes. that gives me the main okay. the maximum satisfaction very good so malli family life kodam so again nagarjuna vishayam vachinappudu marriage ayindi so most understanding couple ga undi but nagarjuna konna image is different he is a manmadudu so female following ekku ayinki avunu so eppudu yana jealous feel avadam gaani alanti de raledha meeku I know a lot of people nanu adugutaru tirigi tirigi adugutaru but you have to understand that I was the love of his life right kada adavallaki nen edo ventapadi vanni okay pattukovali nen try cheyaledu avunu ayine mi anakal pattadu ante we decided it was an equal yes, decision equal, so how to explain it అని ఎక్కడ ఉండే సరే ఎంత దూరంలో ఉండే సరే ఐవ్ నెవర్ ఫెల్ట్ ఇగ్నోర్డ్ ఓకే ఇగ్నోర్డ్ ఐవ్ ఆల్వేస్ ఫెల్ట్ హీస్ వెరీ మచ్ ప్రెసెంట్ విత్ మీ అండ్ అవునండి అండ్ యాక్చువల్గా చూస్తే చాలా సారి మ్యాగజీన్ న్యూస్ పేపర్ ఎక్కడో వాళ్ళు రాస్తారు కదా నాగార్జున వాజ్ సీన్ విత్ నో విత్ వెరీ వాట్ అట్రాక్టివ్ ఉమెన్ డాన్సింగ్ హియర్ ద సంథింగ్ దే వుడ్ హావ్ సెడ్ ఆ రోజు నేనే ఉండే ఓకే అక్కడ ఐ వాజ్ దేర్ నాతోనే ఉన్నారు నాతోనే బట్ ద జర్నలిస్ట్ డిడ్ంట్ రికగ్నైజ్ ది అమలాని అంటే మేబీ చాలా మంది పెళ్లి అయిన తర్వాత బాగా లావ్ అయ్యి బయటకు వెళ్ళట్లేదు మేబీ సో సిన్స్ వీ ఆల్వేస్ సోషలైజ్ టుగెదర్ అంటే మీరు చూడండి నాగార్జున డజన్ గో అవుట్ అంటే ఇట్ వీఆర్ ఇన్ అ వెరీ వాట్ యు సే I won't say we're in a kind of a universal yes. culture where as a family we go yes. out correct right so he doesn't leave me at home and go out with it's his family type person exactly we are always going yes. out together correct. The boys will be there yes I will be there avunu so I okade public elli dance cheyadu kada so atvanti rasetappudu nennu baaga navvevaru endukante adi nene in fact once in singapore ఆ సంవత్సరం నేను గుండు చేసుకున్నాను అవునా తిరుపతిలో గుండు చేసుకున్నాను ఐ థింక్ ఇట్ వాస్ మై 40th బర్త్డే ఆర్ సంథింగ్ గుండు చేసుకుని అయిన తర్వాత సింగపూర్ వెళ్ళాము నా హెయిర్ వాస్ స్మాల్ ఇంత చిన్న ఏదో సొఫిస్టికేటెడ్ వోగ్ ఫ్యాషన్ లాగా నడిచేటప్పుడు మనీ చేంజర్ ఉంటారు కదా
వాళ్ళ ఎక్కువ తమిళ్ మంది అవును తమిళ్ ఉంటారు అక్కడ అని ఇట్లా పిలిచి ఏ నాగార్జున మీరు తమిళ్ అన్నారు మీరు అమలన్ పెళ్లి చేసుకున్నారు కదా అలా చాలా ఫెరోషియస్ గా ఆ ఫెరోషియస్ గా ఎందుకంటే ఏ అమ్మాయితో వెళ్తున్నారు అని చూస్తున్నాడు నాగార్జున అబ్బాబోయ్ చూడు ఇది అమలవే అటువంటి సిచ్యువేషన్స్ చాలా వాళ్ళు అర్థం చేసుకోలేదు అది నేనే పక్కన నేనే బాగుంది ఇది ఇంట్రెస్టింగ్ అవును ఇట్ వాస్ వెరీ అమ్యూజింగ్ సో మేమిద్దరు నవ్వుకునేవారు సి వాట్ రోల్ యు డూ ఇన్ అ మూవీ అది సినిమా యాక్టర్ యాక్ట్రెస్ కే తెలుస్తుంది రొమాంటిక్ సీన్ రొమాంటిక్ షాట్ ఉంటే కూడా ఒక 150 మంది చుట్టూ ఉంటారు అవును ఇట్స్ ఆల్ మేక్ బిలీవ్ yes ante మేక్ బిలీవ్ యా ఇట్స్ మేక్ బిలీవ్ అండ్ వి ఆర్ గుడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ బికాజ్ వి రియల్లీ మేక్ యు బిలీవ్ కరెక్ట్ రైట్ అవును సో నేను ఎక్కువ పట్టించుకోను అండ్ హి నెవర్ ఎవర్ మేడ్ మీ ఫీల్ neglected so atlant feeling athana kalpinchaledu meeru ala feel avaledu nena feel avaledu so happy couple happy couple okay so to that extent one way nagarjun is also lucky endukante general ga ladies kasu untundi okay ante meemanta possessiveness ekku untundi wife ki mukhyanga सो एवरना वेरे लेडीस अट्राक्ट अवुतुन्नारु इतने अवकपोवच्चु बट अवतल वाळ्ळु इफ दे आर अट्राक्टेड टुवर्ड्स हिम अयिना गानी इमीडियट गा जेलस फील अवुतुंटारु सो अंटे मन दग्गर नुंचि जारिपोतडेमो स्लिप अवुतडेमो अने फीलिंग वस्तुंदि कदा सो आ परिस्थिति मीकु नागार्जुन रानिवलेदु अनुकु या इन फैक्ट 20 लेडीस कि नेनु मेबी आई कैन अड्वाइस नेवर डू दैट పట్టుకుంటే ఆ ప్రేమ చచ్చిపోతుంది కరెక్ట్ యు హావ్ టు లీవ్ ఇట్ ఫ్రీడమ్ లీవ్ ఇట్ దెన్ యు నో యు హావ్ టు యు ఫస్ట్ ట్రస్ట్ యు హావ్ టు ట్రస్ట్ వితౌట్ ట్రస్ట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ సో ఇది అందరికి చెప్పండి మన ఈ షో ద్వారా చెప్తా ఎందుకంటే బిగిచి బిగిచి అవును చచ్చిపోతుంది చచ్చిపోతుంది లవ్ ఉండదు అవును కరెక్ట్ అది యు కాంట్ హోల్డ్ సంథింగ్ టు యువర్సెల్ఫ్ అండ్ బై కోయర్షన్ ఎట్లా సాధ్యం అసలు అది ఇట్ షుడ్ బి ఫ్రమ్ హార్ట్ బాటమ్ ఆఫ్ ది హార్ట్ కదా ఎగ్జాక్ట్లీ ఓకే Nagarjun is three roles now. One is actor, another is husband, third is father. Each character ki meer enni mark lestaru? Oh wow. As an actor. You know, I admire him as an actor. So more than I think it's the same philosophy. My husband ga best ga undalani. Ade ledu. Okay. I accept he's a wonderful husband. There's no doubt about it. And I could never have dreamed. Ante intakante manchi partner, life partner vastarani nenu uhinchaledu. Kalaganaledu. Anukole kalaganaledu. And vachindani naaku na adrishtam. But I came into this relationship admiring him as an actor. So I think as an actor he gets highest top highest. Then because I suppose he's been longest as my life partner that is next. He loves the boys tremendously. But they grew up so fast. అంటే వెరీ షార్ట్ టైం కాదండి మీరు కూడా చూస్తే మీకు పిల్లలు ఉన్నారు బై ద టైమ్ దే బోర్న్ స్కూల్ అండ్ దెన్ సడన్లీ దే గ్రోన్ అప్ అంతే కాలేజ్ వచ్చేస్తుంది అంతే ఒక ఫ్లాష్ లాగా అవును ఇట్లా వచ్చేస్తుంది సో మేబీ దట్ వాస్ ద షార్టెస్ట్ టైం బట్ ఐ నో హీ ట్రెజర్స్ ఇట్ ఇమెన్స్లీ maybe that was the shortest part of his life okay so maybe more than marks I would say maturity he's gradings great most mature as an actor he's been a wonderful life partner short flash of a parenting so all three characters me drishtilo successful person is oh yes absolutely absolutely no. I think meer em anukuntaro teliyadu when you do something so well automatically that excellence moves into other areas kadandi ante
And you don't settle for less. Yes, correct. You want to perform and you want to give your best in every area. So, other areas kuda adhe same formula apply avutundi. Formula. Adhe vastundi idi. Yes. So, actor ga best unnappudu, father ga best, husband ga best. Yes. So, no complaints. No complaints. Ippudu mee iddaru madhya maatladukopovatam alagatam leda? Yes, once. I sent my dog cook ni training kosam pampichu andan meeda pedda cook the first was Akhil's dog actually labrador okay labrador ma intlo first time labrador ostundi because migitha anni indian dogs so chinna pudu adi puppy ga unnada andar meeda egiradam modal pettadu andar bayapadtaru kada anta pedda cook egirte అండ్ ఎవరెవరో చాలా మంది వస్తానే ఉంటారు ఇంటికి సో ఆ కుక్క 1 మంత్ ట్రైనింగ్ పంపించాను ఆయన నాతో మాట్లాడలేదు అవునా అలాగేరా ఓకే ఆయనకి ఇష్టం అది సో షూటింగ్ నుంచి వచ్చేటప్పుడు ఎదురు వచ్చేదేమో అది ఇది రిసీవ్ చేసి రిసీవ్ చేసుకునేది ఎంత ప్రేమంతో అయ్యో అవును మీరు ఇంటికి వస్తే ఇప్పుడు కూడా వస్తుంది అదే అవును ఉంది కదా ఎంత ప్రేమ అమ్మమ్మమ్మమ్మ ఇంకా బ్రతుకులో ఎవ్వరు లేదు అటువంటి పలకరించడానికి నా కుక్క లేదు నువ్వు పంపించావు ట్రైనింగ్ అని నాతో మాట్లాడలేదు సో నేను మళ్ళా తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేవారు సో అదొకటే అది ఒకటే ఇది బాగుంది ఎక్స్పీరియన్స్ మీరే సరెండర్ అయిపోయారు అనమాట వెంటనే తెప్పించేశారు దాన్ని అంటే 1 వీక్ ఆపాను ఐ వాజ్ హోపింగ్ బట్ 1 వీక్ అట్లా ఉన్నారు ఆయన 1 వీక్ అట్లానే తప్పు అంటే ఎంత అటాచ్మెంట్ డెవలప్ చేసుకున్నాడు చూడండి ఒక్కొక్కతోటి ఆయన సో మళ్ళీ తీసుకొచ్చే వరకు బట్ దాంట్లో లోపల వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత ఒప్పుకున్నారు అవును అవును చేసేది కరెక్ట్ సో ఇట్లాంటి చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ లో కూడా మళ్ళీ అగైన్ ఐదర్ డాగ్ ఆర్ సంథింగ్ అన్నమాట యానిమల్ ఇస్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ ఎస్ వెరీ మచ్ అంటే వి హాడ్ సో మెనీ అట్ ఎ టైం మినిమం 5 to 7 ఇంట్లో యానిమల్స్ ఉండే అండ్ ఏదో ఒకటి ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తో అంటే వి వుడ్ రెస్క్యూ డాగ్ సో ఎవరు కొట్టుంటారు సో అది ఎవరిని చూస్తే బెదిరిస్తుంది సో అటువంటి కూడా ఉండేటప్పుడు అందరు అడ్జస్ట్ చేసుకుని పాపం ఎవరో హింసించారు అందుకు అట్లా ఉంది అని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని చూసుకుని రియలీ అమేజింగ్ అఖిల్ చైతన్య నాగార్జున అందరూ ఏమి అనుకుండా అడ్జస్ట్ చేసుకుని రియలీ సో బిజినెస్ లో కూడా మీరు ఏమైనా గైడ్ చేస్తూ గాని కోఆపరేట్ చేయటం గాని ఉంటుందా అంటే సో ఫార్ హి ఓన్లీ ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిల్మ్ అండ్ మీడియా లేదంటే ఇంతవరకు ఏమీ అడగలేదు సో ఫస్ట్ టైం ఆయన అడిగారు అండ్ బికాస్ ద స్కూల్ నీడెడ్ లీడర్షిప్ అంటే ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ చేయాల్సి వస్తుంది ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి So I have both film and television experience plus management organization skills. I've worked with 16 padihar organizations from raising funds to senior management to అంటే బ్లూ క్రాస్ లాగా నేను 16 అదర్ ఆర్గనైజేషన్స్ కూడా ఐ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ సో ఐ నో బోత్ గవర్నమెంటల్ అండ్ నాన్ గవర్నమెంటల్ మేనేజ్మెంట్ స్కిల్స్ సో ఈ మూడు కలిసి వస్తుందని వి ట్రైడ్ వి లుక్డ్ వెరీ మచ్ టు హైర్ ఎ ప్రొఫెషనల్ అండ్ వి గాట్ ఎ వెరీ సీనియర్ డీన్ ఆఫ్ అకాడమిక్స్ వి హ్యావ్ మార్కెటింగ్ leader also, head of marketing also, business management. Okay.
But this kind of skill was not there. So then they then they looked at me and said, "Baita yenduku mere unnaru kada me chusukondi." Sorry. So entha mandi unnaru students ippudu akada? 200 unnara? Oh, okay. Yes, we have 200 and it's very exciting. 1 year course or 2 years? Ade, we have 3 courses, full time courses at the moment. 4 years bachelor's degree. Okay, 4 years. 4 years bachelor's degree That is in action, huh? Film and media studies. Okay, film and media studies. Yes, okay. Film and media studies. Then, of course, they have specialization. So, first 2 years is common to all. Third and fourth year, they can do specialization, either direction and script writing or advertising or media studies. Okay, like okay. that. Cinematography. They can do specialization. Then we have master's degree program. Okay. Same. And we have MBA in film and media production. Okay. ఇదంతా అనుపూర్ణ స్టూడియోలో అంతా అనుపూర్ణ స్టూడియోస్లో సో ఎంత ఒక 4 ఇయర్స్ కోర్స్ చేయాలంటే ఎంత అవమచ్ వన్ హస్ టు పే వెల్ బికాజ్ ఇట్ ఇస్ నాట్ అ ఇట్స్ నాట్ అ చీప్ కోర్స్ ఆఫ్ కోర్స్ రైట్ అండ్ యు గెట్ యు హావ్ టు అంటే అడ్మిషన్ అయ్యే రోజు ఫుల్లీ లోడెడ్ మ్యాక్ ల్యాప్టాప్ దొరుకుతుంది టు అండ్ యు హావ్ యు లెర్న్ టు make to film edit and okay completely produce a whole film on your own so for the 4 years course it is totally for the film making course it is 16 lakhs okay which is 1/5 the price of doing it in the United States meer ide course New York film film institute lekapothe California lo ekkadaina United States or anywhere else in the world chesthe 5 times extra outundi. Extra outundi. Okay. So we wanted to bring a quality education. And ek bhavishyatlo mana industry ki manchi technicians, trained technicians in India. India, yes. India lo chadivi mana culture tho, mana understanding tho, mem nechukune vishayam. Idi maaya garu aasha. Nageshwar Rao garu aasha entante. ఆయన చదువుకోలేదు కాబట్టి హి సెడ్ వాట్ వీ హావ్ లెర్న్డ్ వీ మస్ట్ షేర్ విత్ అదర్స్ సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అంటే ఇనిషియలీ వెన్ ఐ టుక్ ఇట్ ఆన్ మేనేజ్మెంట్ అనే ఓకే ఐ స్టార్టెడ్ బట్ ఇప్పుడు ఎవ్రీ డే వెన్ ఐ సీ ద స్టూడెంట్స్ ఐ సీ భవిష్యత్తులో ఈ 200 స్టూడెంట్స్ టెక్నికలీ ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ది ఇండస్ట్రీ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్ దే ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్ మీ మీ టెలివిజన్ స్టూడియోలో మీ మొత్తం అక్రాస్ ది కంట్రీ ఉన్నారా అక్రాస్ ది వరల్డ్ ఉన్నారా స్టూడెంట్స్ అంటే అక్రాస్ ది కంట్రీ ఎక్కువ మంది ఉన్నారు వి హావ్ సమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యాస్ వెల్ ఓకే ఫ్యూ ఆఫ్ దెమ్ ఫ్యూ ఫ్యూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సో ఏఎన్ఆర్ ఏదో ఒక బ్రాండ్ నేమ్ ఏపీలో ఏపీలో ఉంది అక్రాస్ యస్ Right. In the cinema industry, whether it is Hollywood, Bollywood, whatever it is. Right. So, A&R is A&R. It's a legend. So, I am told you at 20 experience in the day. In the door, you can disclose any of it. Memorable events and experiences. First, marriage is not a lot of issues. And they were close and I took dinner for some pills. Okay, after marriage. Yes, after marriage. And he welcomed very enriching ante nijanga cheppalante ENR garu evaru aina kutumbam gurinchi inta Annapurna studios ivani naaku assal teliyadu okay ante ఒక ఫిల్మ్ సంబంధించిన ఫ్యామిలీ ఆయన చాలా ఫేమస్ మా నాన్నగారు కూడా ఆయన సినిమా చూసేవారు విశాఖపట్నంలో నాన్నగారు నేవీలో పోస్టింగ్ తీసుకున్నప్పుడు ఆయన సినిమా చూసి ఇట్లా నేను నాగార్జునని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తే ఆయన ఓ నాగేశ్వరరావు గారు సినిమా చూశాను అండ్ చాలా గొప్ప యాక్టర్ అని ఆయన అన్నారు బట్ అంతకంటే ఎక్కువ నాకు తెలియదు సో ఏదో తెలియక వచ్చాను హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ మెగ్నానిమస్ తెలుసు కాదండి ఎంత బాగా మాట్లాడి ఆ తెలుగు అంటే ఒక లైక్ అ పోయమ్ ఐ నో దట్ మచ్ మంచి తెలుగు ఎలా మాట్లాడాలని ఒక ఆశతో ఆయన దగ్గర కూర్చుని విని విషయం ఆయన చాలా క్వశ్చన్స్ అడిగేవారు బికాస్ హీ వాజ్ వెరీ క్యూరియస్ టు నో డాన్స్ గురించి
animals gurinchi ye visham aithe if he took a subject to రూమ్ లో ఉంటేనే అందరూ దే వాంట్ టు గివ్ ద బెస్ట్ బిహేవియర్ ఐ థింక్ అటువంటి What would the right word be? Ante mahanu mahanubhavudu room lo unte andaru best behavior lo undalani appeal vachedi anukokunda best ga ivvali best ga undalani yeah and aakhir varaku ante aina last stages lo cancer undi anni unnai gaani aina chaala careful ga family mot అందరిని ప్రిపేర్ చేశారు మెంటల్ గా బాగా ప్రిపేర్ చేశారు ఈ మొహంలో బాధ అన్ని చూపియదు సో ఇప్పుడు కూడా ఆయన గురించి అనుకుంటే యు ఓన్లీ థింక్ వండర్ఫుల్ థింగ్స్ ఆహా ఓకే ఈ మెమరీ ఆ మెమరీ సో ఏమి అయ్యో ఆయన లేదు అని బాధ లేదు సో ఇఫ్ యు నోటీస్ నాగార్జున మైండ్ లో కూడా ఫ్యామిలీ అందరిని కూడా కూర్చున్నప్పుడు అయ్యో నాన్నగారు లేదని అట్లా తిరిగి తిరిగి మాటలు మాటల్లోనే ఆలోచించలే రాదు బికాస్ వెనెవర్ దే సే నాన్న ఇలా చెప్పారు నాన్నకి ఇది ఇష్టం నాన్నకి దే ఆర్ వెరీ అప్లిఫ్టింగ్ థాట్స్ ఐ థింక్ దట్స్ అ వండర్ఫుల్ వే టు లివ్ ఐ ఫీల్ వీ కెన్ ఆల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇట్ వెన్ యూ మనం బ్రతుకుతే అలా బ్రతకాలి అవునా ఓకే అంటే యు టు బ్రింగ్ అవుట్ ది బెస్ట్ ఇన్ అదర్స్ టు బ్రింగ్ అవుట్ ది బెస్ట్ ఇన్ అదర్స్ నా మా బ్రతుకు మాత్రమే కాదు ఎవరు మాతో ఉంటే వాళ్ళు కూడా మంచి బ్రతుకు బ్రతకాలని ఆశ ఉండాలి సో ఐ డోంట్ నో తెలుగు సారీ సో డిన్నర్ కి పిలిచినప్పుడు ఫస్ట్ టైం yes ఎలా ఫీల్ అయ్యారు నర్వస్ ఫీల్ అయ్యారా అన్న ఐ వాస్ వెరీ నర్వస్ ఐ వాస్ వెరీ అంత టైం ఇలా చూస్తుంటారు కదా ఇట్లా బట్ ఆయన చాలా ఆనెస్ట్ గా అంటే హి వాస్ వెరీ వెరీ ఆనెస్ట్ ఇన్ హిస్ స్పీకింగ్ సో ఇమిడియట్లీ యు ఫీల్ కంఫర్టబుల్ ఓకే సో మీకు తెలుగు రాదు కదా అప్పటిదాకా నాకు అసలు తెలుగు రాదు ఓన్లీ ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ తమిళ్ తమిళ్లో వచ్చాం మీరు చెన్నైలో ఉన్నారు కానీ తమిళ్ వచ్చు తమిళ్ బాగా వచ్చాం సో తెలుగు ఎవరు నేర్పారు మీకు అత్తమ్మ అత్తమ్మ అత్తమ్మకి తమిళ్ వచ్చు ఓకే సో అత్తమ్మ ఫస్ట్ డే నుంచి నాతో తమిళ్ మాట్లాడేవారు అండ్ తెలుగు అట్లా తమిళ్ నుంచి తెలుగు నేర్పించారు నాకు రాయడం కూడా నేర్పించారు నేను ఫస్ట్ ఉత్తరం అత్తమ్మకి రాశాను ఎవరికి రాశారు అత్తమ్మకి తెలుగులో ఆవిడ నీ ఆపరేషన్ కోసం ఇంగ్లాండ్ కి వెళ్ళేటప్పుడు నా ఫస్ట్ ఉత్తరం తెలుగులో రాశాను అవునా దాని తర్వాత మర్చిపోయాను ప్రాక్టీస్ లేదు ఇప్పుడు రాదు ఇప్పుడు రాదు ఈ వయసులో ఎక్కడ వస్తుందని అంటే చదవగలుగుతున్నారు పని కనీసం అంటే కొంచెం కష్టం ఓన్లీ యూ కెన్ ఐడెంటిఫై సర్టన్ లెటర్స్ యా అంతే కదా అంటే టేక్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ బికాస్ ఐ థింక్ చిన్నప్పుడు నేర్చుకునే భాషలన్నీ లెటర్ మళ్ళీ మీకు మీ అత్తమ్మ చూపించారా మీకు అత్తమ్మ పోయిన తర్వాత సుశీల తీసింది కబోర్డ్ నుంచి ఉందా మీ దగ్గర ఇప్పుడు సుశీల దగ్గర ఉంది ఎంత సైజ్ రాశారు ఏదో ఒక కార్డ్ లో లెటర్ అంటే ఎందుకు అనిపించింది తెలుగులో రాయాలని మీకు అప్పుడు నేను నేర్చుకుంటున్నాను ఓకే సో మంచి మార్కులు కొట్టేయాలి అత్తమ్మ దగ్గర సో మనం సినిమా ఆల్మోస్ట్ అప్పటికి మీకు అందరికి తెలుసు ఆయనకి ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ అనేది కదా అంటే లాస్ట్ సినిమా అనేది ఆయన దృష్టి మీ ఫ్యామిలీ దృష్టిలో అది సో ఆ సినిమాలో ఇన్స్టెడ్ ఆఫ్ శ్రియ
నాగార్జున వైఫ్ గా మీరు చేసి ఉంటే బాగుండేదని చాలా ఒపీనియన్ మీకు రాలేదా ఆలోచన అసలు అస్సలు రాలేదండి ఎందుకంటే ఐ థింక్ నాగార్జున నేను చాలా సంవత్సరం ముందు ఒక నిర్ణయం తీసుకున్నాము వి స్పెండ్ సో మచ్ టైం టుగెదర్ కలిసి కూడా పని చేయడం కూడా వద్దు బికాజ్ ఎవరో సమ్మన్ హస్ టు బి దేర్ ఫర్ ద ఫ్యామిలీ కరెక్ట్ So if we're both in the same project, it's difficult ani. So atuvanti aalochana raadu. And naaku atuvanti aasha kuda ledu. Director ki aasha andaru naa cinema lo undalani aa tattakari pattukoni kuchuni dance teacher laaga jati cheppicharu. Aa one shot okay gaani cinema lo adagaledu nu director itla unte baaguntundani ledu ledu. असल थॉट निजगन चेप्ते दट वाज ब्यूटीफुल एज इट इज मंची विषयानी मल्ला मार्ची मन आशलु पेट्टी वर्कआउट अवदु इन इफ यू वांट टू मेक अंटे निजगन चेप्पालंटे ओक ब्यूटीफुल पीस ऑफ आर्ट क्रिएट चेयालंटे पर्सनल फीलिंग्स नी तीसुकुराकूडदु अवुनु You have to be very detached. Detached you undali. You have to look at the big picture. No, no. You have the story is most important. Edo na ma babu ni pettu na wife ni pettu. Avunu. Avani work out ga. Then you won't be Nagarjuna. Ante ante correct adi. You're right adi. So all memorable experiences en artham meeku. Yes. Ippatiki recollect chestu untaru meeru. Okay, good. सो नेक्स्ट वस्ते अखिल सिनेमाल्लोकि राबोतुन्नाडु कदा ओक मदर गा अंड एक्ट्रेस गा गैड चेस्तुन्नारु इप्पटि नुंचि अंटे आफ्टर ही स्टार्टेड हिज फिल्म नो बट बिफोर स्टडीज चेसेटप्पुडु ही यूज्ड टू आस्क ओके ना एक्सपीरियंसेस गुरिंचि अंड मुंदुकु वेल्लालंटे ओक एक्टर गा ఏమేం చేయాలి సో అటువంటి సజెషన్స్ నేను ఇచ్చాను ఎక్కువ సినిమా గురించి మాట్లాడడం ట్రేడ్ విషయం గురించి మాట్లాడడం ముగ్గురు అన్నయ్య తమ్ముడు నాన్నగారు ముగ్గురు కూర్చుని మాట్లాడతారు మోర్ ఫ్రమ్ ది యాక్టింగ్ సైడ్ హీ వుడ్ టాక్ టు మీ ఓకే యాక్టింగ్ సైడ్ మాత్రమే సలహా తీసుకుంటాడు అండ్ నేను చెప్పేది ఒకటే మీరు ఎంత టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ మీ స్కిల్స్ ట్రైనింగ్ అన్ని రకాలు వెదర్ ఇట్ ఈస్ యాక్టింగ్ లాంగ్వేజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ గెటింగ్ ఓవర్ యువర్ షైనెస్ పర్సనాలిటీ యువర్ ఏ ట్రైనింగ్ తీసుకుంటే వర్క్ వెరీ హార్డ్ అట్ ద ట్రైనింగ్ బికాస్ opportunity eppudu vaste meer ready ga undali ready ga undali correct so you can't say I eppudu you have to be ready and yes. when the opportunity comes immediately it will just come in a yes. flash you okay. have to ride it and you have exactly. to make it work you should be in a position to grab it nobody will give you second chance yes correct you have to be ready yes exactly so no giving excuses నాకు తల నొప్పి కాలు నొప్పి ఇటువంటి ప్రొఫెషనల్ వరల్డ్ అస్సలు ఒక నిమిషం కూడా యువర్ ఆపర్చునిటీ వాంట్స్ వెయిట్ అంతే కదా దట్ విల్ నాట్ వెయిట్ ఫర్ యు సంబడి విల్ గ్రాబ్ దట్ ఎగ్జాక్ట్లీ సో యు హావ్ టు బి సో గుడ్ దట్ ది ఆపర్చునిటీ విల్ వర్క్ ఫర్ యు సో అతనికి ఆలోచన వచ్చిందా మీకు వచ్చిందా అసలు అతను యాక్ట్ చేయాలనేది అతనికి సో ఇమిడియట్లీ యు సెడ్ ఓకే Well, not really. Both Nagarjuna and me, ante, you know, to be an actor is challenging. Yeah, kadandi. Correct. At least if you want to be a director, a script writer, you can practice your skills yeah, and work no. under somebody. But for an actor, there's something called screen presence. No, no, screen presence. A screen presence. That is the first requirement. Exactly. A screen presence ledante. ఎవరు సన్ కరెక్ట్ ఉంటే కూడా బ్యాక్ గ్రౌండ్ ఏదున్నా కానీ నడదు అది సో వి నో దట్ బీయింగ్ బోత్ ఆఫ్ us బీయింగ్ ఆర్టిస్ట్ వి నో దట్ సో ఫస్ట్
అనేది ఇదే మీకు స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అఖిల్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే మీరు యాక్టింగ్ నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందా లేదా యూ హ్యావ్ టు ఫస్ట్ ఫైండ్ అవుట్ అండ్ ద ఫైనల్ సేస్ ది ఆడియన్స్ కదండి కరెక్ట్ సో అది మనంలో వచ్చింది సో మనంలో ఆడియన్స్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఒప్పుకున్న తర్వాత సో దెన్ హి 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 కేమ్ టు us so then you started encouraging so yeah and there has to be a screen presence kadandi ante kada minimal level of acceptance undali exactly so atarvata alavadi pothuntaru exactly yeah yeah audience so by then he was already doing his acting course when so and beginning to bolisthe nagarjuna ippudiki nagarjuna ki starting nagarjuna ki enta teda undi avunu so yes after yeah atanu acceptance levels vipreetanga perigipindi adi and the younger generation ki anta time ledu kadandi exactly main idi yeah Hit and run. Yeah. Tandra tandra ka. That screen presence. Fortunately, audience accepted him and gave him lot of encouragement. Okay. So you want to see that Akhil should be in the top position, ante kada? Generally. Nen atuvanti amma kaadu. Ante na? I would love to see my sons successful in what they do, but more than that, I want to see them happy. Okay. So wherever he is. Wherever he is. Whatever he does. So maul ammallaga maavad ekkada undali ekkada undali ikkada undali. So perfect mother. I don't know about perfect. But and practical mother otherwise pani. Yeah. Practical ante itlaage undali kada. Ante gaane ippudu akkada ekkada uhinchukuni adi ekkada daagalakapothe malli dissatisfaction. I suppose I also know. Meeru enta ekkite anta padtaru kada. Avunu. So I'm there. Asala pillalu kada nerpalu first. Yeah. Fortunately Akhil aithe cricket lo ante he's been playing cricket since he was young avunu pedda match odipodam tamil odipodam odipodam defeated ah pedda match odipodam tarvata nenemo Akhil you okay na no problem amma next match ante a spirit yes correct he was and he would go and practice and they would practice night and day with the team okay ఇప్పుడు తెలుగు వారియర్స్ కప్ గెలుసుకుని వచ్చారు దే లాస్ట్ ది మ్యాచ్ 4 టైమ్స్ ఇన్ ఎ రో అవును బట్ స్టిల్ స్పిరిట్ ఉంది కదా కమ్ ఆన్ నెక్స్ట్ మ్యాచ్ ఇస్ దేర్ సో హి ఇస్ నాట్ ఎ స్పాయిల్ స్పోర్ట్ హి ఇస్ నాట్ ఎ స్పాయిల్ స్పోర్ట్ సో ఐ నో హి హస్ దట్ స్పిరిట్ సో హి విల్ ఇట్ విల్ హెల్ప్ హిమ్ ఓకే సో లెట్ us హోప్ అండ్ ప్రే సో మదర్ గా యు ఆర్ హ్యాపీ నౌ వైఫ్ గా హ్యాపీ ఆర్టిస్ట్ గా కూడా సటిస్ఫైడ్ ఇంకేం మిగిలింది మీకు కొరత ఏముంది డెఫిసిట్ ఇది వచ్చుంటే ఇంకా నాకు బాగుండేది నా లైఫ్లో అనేది నో ఐ హావ్ ఎ వెరీ బ్లెస్డ్ లైఫ్ నేను ఊహించలేక నాకు బ్రతుకు వచ్చింది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అన్ఫుల్ఫిల్డ్ లైక్ దాట్ అన్ఫుల్ఫిల్డ్ నో ఇన్ ది ఓన్లీ టు డూ లిస్ట్ ఇస్ మాకు వచ్చే ఆశీర్వాదాలు వి నీడ్ టు రేడియేట్ ఇట్ ఓకే ఫర్ ఆల్ బీయింగ్స్ నో నో లిమిట్ సో లైఫ్లో జనరల్గా ఏంటంటే కొన్ని ఉంటాయి ఒక టూ సైడ్స్ ఉంటాయి కదా బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది మీకు మెనీ మెనీ హ్యాపీ మూమెంట్స్ వెరీ మెనీ హ్యాపీ మూమెంట్స్ ఐ థింక్ One extremely happy moment is when Nag asked me to marry him. One other beautiful moment when Akhil was born. Yeah. beautiful moment was Chaitanya's first release when his first movie was released. Another beautiful moment was Akhil winning the Telugu Warriors Championship. So many beautiful moments. Okay. The proud moments that you won't forget. So atlage manasuku baaga kashtam kaliginchina yemanu unnaya? Difficult moments, yes, many. But nenu anninattu I love the challenge. I think I
నాకు బుద్ధుడు నేర్పించిన విషయాలు చాలా ఇష్టం. అవునా? ఓకే. అంటే నేను హిందూయే, గుడికి వెళ్తాను, పూజ చేస్తాను, అన్ని చేస్తాను, కానీ బట్ అంటున్నాను మామూలుగా బుద్ధుడు నేర్పించిన విషయం గురించి మాట్లాడితే ఓ బుద్ధిస్ట్ అని చాలా మంది ఒప్పుకోరు. కానీ ఇట్స్ ఫర్ ద అంటే చదువుకునే మైండ్ కి అది ఒక చాలా గొప్ప విషయం. ఏంటంటే హీ ఆల్వేస్ సెడ్ టేక్ ప్రేజ్ అండ్ బ్లేమ్ ఇన్ ద సేమ్ స్పిరిట్. మంచి విషయాలు జరిగితే గుర్తు పెడతాము, అండ్ దాని తర్వాత అయ్యో చెడు జరగకూడదు అని బాధగా ఉంటాము. బట్ యాక్చువల్లీ చెడు జరిగేటప్పుడు మేము ఎక్కువ నేర్చుకుంటాము అండ్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో వెన్ యూ అండర్స్టాండ్ దాట్ ఈవెన్ ఇన్ ద మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్స్ ఎవరు నా గురించి ఏదో రాసేస్తారు చెప్పేస్తారు, and I feel, oh, okay, maybe I'm not explaining myself enough. Okay. So next time, clear ga explain cheyadam, adi nechukodam, bayata prapanchaniki evaru na gurinchi teliyadante, na mind gurinchi teliyadante, edo manchi peru gurinchi chestunnaru, kani ledu idi nijanga, when you know a truth, you want to share it with others. Correct. So I find that చెడు జరిగేటప్పుడు నేర్చుకోవడానికి పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అది కూడా చాలా గొప్ప విషయం. అదే ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఇస్ హౌ వి ఫర్ గ్రేట్ చేంజ్. కరెక్ట్. నాట్ ఐ యామ్ నాట్ లుకింగ్ ఫర్ పర్సనల్ సక్సెస్ బికాజ్ ఐ హావ్ మోర్ దెన్ వన్ లైఫ్ టైమ్స్ సక్సెస్. ఐ మీన్ ఐ రియల్లీ నెవర్ ఇమాజిన్డ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్. ఫుల్లీ కంటెంటెడ్. And I realize the mind is what limits you. Correct. Right? So if you don't have any thought in your mind, the opportunities will keep coming. Yes. Right? We limit ourselves. అంటే మేము ఏదో నాకు ఇదే కావాలి అది ఒక పింజర ఒక కేజ్ పంజరం అది ఒక పంజరం లాగా అయిపోతుంది. దెన్ యూ ఓన్లీ వాంట్ టు సిట్ ఇన్ దట్. వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ థాట్, ఎనీథింగ్ యూ కెన్ డూ. ఎస్ కరెక్ట్. ఎనీ టైమ్ యూ ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ యూ కెన్ డూ. సో యా, సో దట్స్ మై మెంటల్ స్టేట్. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైనా యాక్ట్ చేస్తారా? అంటే చాలా స్క్రిప్ట్స్ చదువుతాను, కానీ కొంచెం ఏదో ఎక్సైటింగ్ గా ఉండాలి. ఎవరో ఇట్ షుడ్ బి సంథింగ్ రియలీ స్పెషల్ డిఫరెంట్. అండ్ నా వయసుకి అటువంటి కొంచెం రావడం తక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ తెలుగు సినిమాలో. మేబీ మలయాళంలో 2-3 మలయాళం స్క్రిప్ట్స్ చదివాను ఈ మధ్యన, వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, కానీ 30 డేస్ కేరళలో మలయాళం రాదుగా మీకు, ఓన్లీ తమిళే కదా. You can understand. See, I have a thing with languages. I can understand. Mind lo untundi gani. Chapadam raadu. Chapadam raadu. So I've learned prompt. Okay, okay, you learn. So venig ninchi evaru gadagadagadagada cheptane untaru, nen gadagadagadagada maatladtane untanu. Okay, okay. So edo bhasha baaga ochinatuga untundi, but in my mind I know the words. Okay. So it's a talent, I suppose. Adi oka naipunyam anukondi. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మీరు కూడా తెలుగులో చెప్పడానికి రోల్ అవుతున్నాయి, కానీ ఇట్స్ సంటైమ్స్ నాట్ కమింగ్ అవుట్. ఇఫ్ దేర్ సంబడి దేర్ ప్రాంప్టింగ్ మీ, ఐ వుడ్ సే ఇట్. లేదు, ఇప్పటి వరకు పర్లేదు. సో అంటే అసలు లిమిటెడ్ వొకాబులరీ, అదే ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే కాదు, మీకు వొకాబులరీ ఉంది, కానీ మీకు ఉన్న డౌట్ ఏంటంటే ఆ వొకాబులరీ, ఆ పదం, ఆ వర్డ్ ఇక్కడ వాడొచ్చో లేదో అనే ఒక డౌట్ లో ఉంటున్నారు కదా. అవును, అండ్ ఐ నో ఇనఫ్ టు నో తప్పు చెప్తే చాలా ఏమవుతుంది ఇప్పుడు, బికాస్ ఇట్ ఇస్ నాట్ యువర్ మదర్ టంగ్ ఫస్ట్ పాయింట్. రైట్. ఇప్పుడు వేరే ఫారిన్ లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు బౌండ్ టు కమిట్ టు సర్టన్ మిస్టేక్స్ కదా. అట్లా అప్పుడు అట్లానే నేర్చుకోగలం, పర్ఫెక్ట్ గా లాంగ్వేజ్ అంతా వచ్చే వరకు మాట్లాడుకుంటున్నాడు. ఇనాగరల్ సెషన్ లో నేను నాగార్జున ఇంటర్వ్యూ చేసి అందరినీ నవ్విచ్చాను. ఇట్ వాస్ విత్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ అదే అంటున్నారు అనేది. సో అది ఆటోమేటిక్ అట్లా మాట్లాడుతుంటే వచ్చేస్తూ ఉంటుంది. ట్రూ. సో ఏమిటి, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్ లైఫ్?
Well, right now it's all the film school on AISFM. We want to make our own campus. We want to make it number one school in India. Yeah, okay. So that's the challenge now. We want to make it an international hub. Videsham nunchi kuda students ravali. We should be the person to supply to Hollywood also. Exactly. And our alumni kuda hit cinema lo manchi media lo manchi padatiri manchi padilo ellalani aasha undi. So it's very exciting. And the future of the industry. So this is a different connection. So acting cheyaledu kuda nu, this is a way to contribute to the industry. In fact, oka 1 year course specially for television tayar chestunnamu ipuda. Okay. Because we want more and more directors and producers for television. ఎందుకంటే అది బాగా ఎక్స్పాండ్ అవుతుంది కదా, మంచి జాబ్ ఆపర్చునిటీస్, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇప్పుడు ఓన్లీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మీకు ఇప్పుడు ఇమిడియట్ గోల్ డెవలప్ చేయడం. సో ఓకే, ఐ విష్ దట్ యూ షుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఫీల్డ్ ఆల్సో. సో మీ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ చాలా ఇంటర్నేషనల్ పాపులర్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.